అభినందనికి అభినందనలు అభినందనికి అభినందనలు అభినందనికి అభినందనలు భరత్ మాతాకి జై భరత్ మాతాకి జై భరత్ మాతాకి జై 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 భరత్ చాలా గొప్ప విషయం ఇది.
ఇంతకుముందు 1971వ సంవత్సరంలో ఉన్న 54 మంది సైనికులు ఇప్పటికీ విడుదల కాలేదు. కానీ 2 రోజుల్లో విడుదల కావడం అనేది మన ప్రభుత్వం యొక్క గొప్పదనం. ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతలకు అందరికీ హర్షం. ఆ విధంగానే ఎప్పుడైనా ఈ ర్యాలీ ద్వారా ఏం చెప్తున్నామంటే, సైనికుల వెంబడి మేమెప్పుడు ప్రస్తుతం మన భారతదేశ ప్రజానీకమంతా ఉంటారని వారికి సంఘీభావం తెలుపుతూ ఈ ఆనంద క్షణాలని మనం మేమందరం కలిసి పటాకాలు పేల్చడం, ఆనందంతో స్వీట్లు పంచుకోవడం ద్వారా తెలియజేశాం. వారికి, వారి కుటుంబానికి భవిష్యత్తులో అభినందన్ కుటుంబానికి మేలు జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ గొప్ప ఆనంద క్షణాలని మాతో పంచుకున్నా. ధీరోత్తుడు భరత మాత కన్న ముద్దు బిడ్డ అభినందనకు, భారతదేశానికి తిరిగి వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ భారతదేశ సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని మరోసారి ఇనుమడింపజేసినటువంటి ఈ సంఘటనను స్వాగతిస్తూ 125 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అయినటువంటి అభినందనకు 125 కోట్ల మంది భారతీయుల మేమగ్గురగా వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. దేశంలో రకరకాల సమస్యలు వచ్చినప్పుడు, దేశం మీద దాడి జరిగినప్పుడు మేమంతా ఒక్కటేనని, మేమందరం కూడా దేశభక్తులమని, ఈ జాతి కోసం ఉన్నామని చెప్పేసి సైనికులారా మీరు ముందుకెళ్ళండి, మీ వెంట మేమున్నామని చెప్పడానికి మేమందరం కూడా ఆశగా ఎదురు చూసాం. యావత్ భారతదేశం ఎదురు చూసింది. వారి ఆకాంక్షకు అనుగుణంగా వ్యూహాత్మకంగా దేశం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరుకు 2 రోజుల్లో వారు వచ్చినటువంటి తీరు ప్రపంచమంతా నింపెరబోయి చూస్తూ ఉంది వల్ల, భారతదేశం వైపు చూస్తుంది వల్ల, సైన్యం కానివ్వండి, భారతదేశం ఉత్కంఠగా ఉన్నది. ఏమవుతుంది శత్రువు చిక్కిన సైనికుడు వస్తాడా రాడా, ఏం చేస్తున్నటువంటి సంఘటన, జైల్లో ఉండడానికి సంఘటన, ఇన్నేళ్లకు వస్తున్నటువంటి సంఘటన చూడండి, 2 రోజుల్లో సకరంగా కావడం జరిగింది. అంటే భారతదేశం వ్యవహారంగా తీరవలన జరిగిందని శ్లాఘిస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా దేశానికి ఆపద వచ్చినటువంటి సమయంలో, దేశానికి నష్టం కలిగిన సమయంలో అందరం కూడా భారతీయులమంతా ఒక్కటేనని, అన్ని సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సిద్ధాంత అతీతంగా మేమందరం కూడా కలిసి ఉంటామని చెప్పిన సంఘటన ఇది. కనుక మరోసారి అభినందనకు అభినందనలు తెలియజేస్తూ స్వాగతిస్తూ, వీర సైనికుల మీ వెంట భారతదేశం అంతా మీ వెంట ఉందని శ్లాఘిస్తూ ముగిస్తున్నాడు. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. ఎందుకంటే ఒక్క భారతదేశంలో ఒక్క మనిషి గర్వించే విధంగా చాలా సంతోషమైన విషయం ఇది. పాకిస్తాన్ వాళ్లకు సరైన బుద్ధి చెప్పి అభినందన్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకనగా భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి సైనికుడు, ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం ఇది. ప్రతి మనిషికి సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాకిస్తాన్ దాకా వెళ్ళి దాన్ని తిరిగి రావడం, ఇక దేశంలో ఇట్లాంటి సమస్యలు రాకుండా మునుముందు అందరు సంతోషంగా ఉండాలని ఈ విధంగా జరగడం భారతదేశంలో గొప్ప కారణం. ప్రతి ఇండియన్, ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించి దేశభక్తి కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని, ఈ విధంగా అందరు చేయాలని ఒకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన శ్రీనివాసరావు సార్ గారికి, ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన అందరికీ అతిథులకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఇంట్లో డాక్టర్ కానీ ఉద్యోగస్తుడు కానీ ఎవరైనా కావాలని మనం కోరుకుంటాం. కానీ సైనికుడు కావాలని అనుకోవడం అది చాలా గొప్ప విశేషం. ప్రతి ఇంట్లో ఒకరు భారతీయుడు సైనికుడు రావాలని మనస్ఫూర్తి.